హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పూజ కోసం పాప డ్రెస్ అయితే రెడీ చేస్తున్నాను ఈ డ్రెస్ అయితే నాకు చాలా స్పెషల్ అండి నేను స్టిచ్చింగ్ నేర్చుకున్న టైంలో ఫస్ట్ పాప కోసం నేను స్టిచ్ చేసిన డ్రెస్ ఇది పేపర్ కట్ చేయడం కానీ వేరే డ్రెస్ మీద ట్రై చేయడం కానీ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి క్లాత్ కొనుక్కొచ్చేసి అస్సాంలో ఉన్నప్పుడు నేను ఈ డ్రెస్ స్టిచ్ చేశాను ఏంటి తెలుసా ఎవరికైనా సరే మదర్కి పిల్లల విషయంలో చాలా కేర్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి చేసే ఏ ప్రతి అయినా చాలా కాన్ఫిడెంట్గా మనం చేస్తాము పేపర్ కట్ కూడా చేయకుండా నేనైతే పర్ఫెక్ట్గా గా డ్రెస్ స్టిచ్ చేశాను స్టార్టింగ్ స్టార్టింగ్ అన్నారు స్టార్టింగ్ నేర్చుకుంటున్నావు కదా ఏదైనా నార్మల్ క్లాత్ మీద కాటన్ క్లాత్ మీద ట్రై చేయని నేను మాత్రం వెళ్ళి చాలా కాన్ఫిడెంట్గా ఈ క్లాత్ తీసుకొని వచ్చి స్టిచ్ చేశాను ఇది మొత్తం కలిపి నాకు ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ లోపే పడింది థౌజండ్ లోపు మంచి డ్రెస్ అయితే నేను స్టిచ్ చేయగలిగాను దీన్ని అయితే నాకు నచ్చినట్లు నేను స్టిచ్ చేశాను మీకు చూపిస్తాను కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను స్టిచ్ చేసేటప్పుడు వాటిని కూడా కవర్ చేసుకోవచ్చు అదేనండి మదర్ టైలర్ అయితే ఎన్ని మిస్టేక్స్ ఉన్నా కవర్ చేసి పర్ఫెక్ట్గా అయితే డ్రెస్ డిజైన్ చేయొచ్చు నేను ఎప్పుడు అంటుంటాను కదా మన బట్టలు మన పిల్లల బట్టలు కుట్టుకునే ఎంతైనా స్టిచ్చింగ్ మనం నేర్చుకోవాలని చూసారు కదా ఖర్చు ఎంత పెట్టానో చాలా ఎక్కువనే పెట్టాను అదే మనం బయట ఇచ్చి ఖర్చు పెట్టమంటే ఇంత ఖర్చు పెడితే మీకు ఇబ్బంది అవుతుంది సరిగా దాన్ని ఏమంటారు షేప్ రాదా అలా చెప్తారు కానీ మనం ఏంటంటే మనం దానికి తగ్గట్టుగా మోల్డ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ అంతా కొంచెం చేంజ్ చేసి ఇది నేను కుట్టి ఇప్పటికి టూ ఇయర్స్ అవుతుంది కదా మరో టూ త్రీ ఇయర్స్ వరకు అయితే నేను ఇది ఆరామంగా యూస్ చేయొచ్చు నేను అందుకనే అలా డిజైన్ చేసుకున్నాను అనమాట కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకొని నాకైతే ఈ ఫ్రంట్ పార్ట్ డీప్ ఎక్కువైపోయింది దాన్ని అప్పుడు ఇలా కవర్ చేశాను ఫ్రంట్ ఇలా డిజైన్ లాగా వేసుకొని ఎందుకంటే అది డీప్ ఎక్కువ అవడం వల్ల నేను అలా అయితే వేసుకున్నాను అలాగే లెహెంగా కూడా వచ్చేసి కింద కూడా చూడండి ఎంత ఫోల్డ్ చేశానో మిడిల్లో కూడా చాలా ఎక్కువగానే పెట్టాను మనం ఇలాంటివి ట్రెడిషనల్ వేర్ అంటే ఎప్పుడో ఒకసారి వేస్తాం కదా నడుము దగ్గర కూడా ఫ్రిల్స్ ఎక్కువ పెట్టుకొని ఒకవేళ పాప పెద్దగా సరే మనం పైన బెల్ట్ ఓపెన్ చేసేసి ఆ ని కొంచెం ఓపెన్ చేసి మళ్ళీ లైట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట మనకి ఎంత నడుము లూజ్ ఎంత కావాలంటే అంత ఆ ఫ్రిల్స్ ఓపెన్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేసి వేసుకోవచ్చు అలా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఫ్రిల్స్ పెట్టుకున్నాను పైన నడుము బెల్ట్ అయితే కాంట్రాస్ట్ ఏదైనా వేయొచ్చు లేకపోతే నేను ఈ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా కూడా అలా దాచిపెట్టి ఉంచాను అదైనా యూజ్ చేయొచ్చు మరి లైనింగ్ సంగతి ఏంటంటారు ఆ లైనింగ్ కూడా ఇలా ఎక్స్ట్రానే తీసుకొని మొత్తం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసానండి డైలీ యూస్ చేసే బట్టలు అయితే కరెక్ట్ సైజ్ తీసుకున్న నష్టం లేదు కానీ ఎప్పుడో ఒకసారి ఇలా వేసే డ్రెస్సెస్ని కరెక్ట్ సైజ్ లో స్టిచ్ చేసాం అనుకోండి తర్వాత ఇయర్కి అవి పనికిరావు కనీసం ఇలాంటివి తీసుకున్నప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాలన్నా వేసేలా ఉండాలనేది నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను మనమైనా మన బ్లౌజ్ అలా పాడు చేసుకుంటామే కానీ స్టిచ్ చేసేటప్పుడు పిల్లల బట్టలు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కొడతామండి చూసారు కదా ఫుల్ అయితే ఇలా ఉంటుంది ఈ డ్రెస్ ది ఇప్పటికి టూ ఇయర్స్ అయింది ఈ డ్రెస్ స్టిచ్ చేసి పాప పెరిగే కొద్దీ నేను దానికి తగ్గట్టుగా ఆల్టర్నేట్ చేసుకుంటూ వచ్చాను కొంచెం బ్లౌజ్ అయితే టైట్గా ఉంది అనిపించింది నాకు ఇప్పుడు చాలా రోజుల తర్వాత వేశాను కదా నేను దాన్ని ఇప్పుడు సెట్ చేస్తాను చూశారు కదా ముందు నెక్ డీప్ అవడం వల్ల నేను అలా వేసి కవర్ చేశాను నాకు పిల్లలకి హ్యాండ్స్ ఎక్కువ ఇష్టం ఉండదండి జస్ట్ అందుకని చిన్న ప్రిల్స్ లాగా హ్యాండ్స్ పెట్టాను ఈ డ్రెస్ అయితే క్లాసెస్ జరిగేటప్పుడు నేను స్టిచ్ చేశాను కదా స్టిచ్ చేసిన పిక్స్ మ్యామ్కి పెడితే మ్యామ్ కూడా చాలా మెచ్చుకున్నారు నాకు అందుకని బాగా గుర్తుంది బాగా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసావు ఎక్స్పీరియన్స్ ఉన్నదానిలాగా అని చెప్పారు అనమాట కానీ ఇంట్లో ఉన్న మన లక్ష్మీదేవికి మన చేతులారా డ్రెస్ ఇచ్చేసి వేసుకుంటే అసలు చూడడానికి ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా ఆనందం అనేది రాదు అంత ముద్దుగా ఉంటారు ఆడపిల్లలు ఇలాంటి ట్రెడిషనల్ వేర్లు ఈ కలకట్టాలో మనం ఎవరికి తెలియదు కాబట్టి అంత ఎక్కువ పూజలకు వెళ్ళలేదు కానీ ఎవ్రీ ఇయర్ అస్సాంలో కానీ ఆ జమ్మూలో ఉన్నప్పుడు కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీగా ఉండేది చాలా పూజలు అయితే జరిగాయి కన్యా పూజ అంటే ఖచ్చితంగా పాప ఉండాల్సిందే చాలా యాక్టివ్గా ఉంటుంది అందరితో బాగా కలిసిపోతుందండి అలాగే ఇక్కడ భోజనాలు కూడా ఇవా మందిర్లోనే పెడుతున్నారు ఇవాళ అందరూ అక్కడికి వెళ్ళేసి భోజనాలు అయితే చేసాం టెంపుల్కి వెళ్ళేసి ఒకసారి అమ్మవారిని దర్శించుకొని భోజనాలు అయితే అక్కడే చేసొచ్చాం ఈ అయితే ఒక పార్సల్ వచ్చింది ఇంటికి అదేంటంటే బాబుకి గిఫ్ట్ అనమాట బాబుని సర్ప్రైజ్ చేయడానికి అక్క పంపించిన గిఫ్ట్ ఇది లాస్ట్ ఇయర్ లీవ్ వెళ్ళినప్పుడు అక్క పిల్లలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి అక్కన పిల్లలు అయితే పేరు పెట్టి పిలుస్తారు అంజలి అనేసి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు పెద్దమ్మ అని అమ్మ కానీ అలా ఉండదు ఒక ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా ఉంటారు పిల్లలు ఇద్దరు అక్క కూడా బాగా అలర్ట్ చేస్తారు లాస్ట్ ఇయర్ ఒక చోటకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ వెహికల్ అయితే ఉంది ఇప్పుడు ఏదైతే పార్సల్ వచ్చింది అది ఒక్కటే ఉంది బాబు కొనిద్దామని చూస్తే అది డ్యామేజ్డ్ ఉంది అనమాట ఆ రోజు ఇంకా తీసుకోలేదు అదైతే తర్వాత వదిలేశారు ఇంకా మర్చిపోయారు దాని సంగతి ఇప్పుడు సేల్ స్టార్ట్ అయింది కదా సేల్లో ఇది కనిపించిందంట వెంటనే మన అడ్రస్ తీసుకొని ఇక్కడికైతే పంపించింది దాన్ని ఓపెన్ చేశాను ఇది పాండ మ్యాజిక్ కార్ అంటారు కదా అదండి వాడు హ్యాపీనెస్ హ్యాపీ హ్యాపీ బాబు హ్యాపీనెస్ కి అయితే లిమిట్స్ లేవండి చాలా హ్యాపీగా ఉన్నాడు ఆ కార్ చూసి ఇక్కడ స్పేస్ లేదక్క వద్దు అన్న వింటదా అస్సలు వినదు వాడు ఒక్కసారి ఎక్కినా నాకు చాలు వాడు ఎక్కినప్పుడు ఆ ఫోటో తీసి పంపించి నాకు చాలు అని అని అంటే ఇదైతే అమెజాన్ లో తీసుకున్నాను నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ దాకేమో పడింది చార్జ్ అయింది దీన్ని ఇలా ఓపెన్ గానే వస్తుంది మనకి దాన్ని మనమే అసెంబుల్ చేసుకోవాలి దాంట్లో అక్కడ మానువల్ ఇస్తారు కదా దాన్ని చూసుకొని మనం అసెంబుల్ చేసుకోవాలి బయట ఈ మ్యాజిక్ కార్ కాస్ట్ వారికి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉందండి నైన్ ఫిఫ్టీ అంటే బాగానే వచ్చింది అమెజాన్ లో తీసుకున్నాము సెల్స్ వేస్తే మ్యూజిక్ లైట్స్ కూడా వస్తాయి ఫిఫ్టీ కేజీస్ వరకు అయితే దీని మీద వెయిట్ చేయొచ్చు ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో